శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. చాంద్ పటిల్ పెంటి బృందముతో కలిసి బాలా తిరిగి షిరిడి రాక సాయి అను నామము ఇతర యోగులతో సహవాసము పాదుకల చరిత్రి మహయుద్ధీంతో కుస్తీ జీవితంలో మార్పు నీళ్ల నూనెగా మార్చుట అన్హర్ ఆలియను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడికి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో తూప్పను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు బహమదీయొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయాను. 2 మాసములు వెతికినను, దాని అంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామంలో పోవుచుండెను. సుమారు 1-9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చాను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతను తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకల్లో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించి చుండెను. దారి వెంట పోవు చాందు పాటిల్ని చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి గుణమనెను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాంద్ పాటిల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతుకమని పకీరు చెప్పాను. అతడ చుట్టకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పకీరు సాధారణ మనుషుడు కాడనియు, గొప్ప ఔలియ సిద్ధపురుషు అయి ఉండవచ్చునని అనుకునేను. గుర్రమును తీసుకుని పకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. పకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. పకీరు చాపి ఒడ్డ ముక్కన నీటిలో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యను. పకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే పకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఈ పాటిల్ గ్రామమునకు మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడి ప్రయాణమయ్యాను. పెండ్లి వారితో కలిసి పకీరు కూడా బయలుదేరాను. ఎట్టు చిక్కులు లేక వివాహము జరిగిపోయాను. పెండ్లి వారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరు. కానీ పకీరు మాత్రము షిరిడిలో ఆగి ఎచ్చటనే స్థిరముగా నిలిచాను. పకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను. పెండ్లి వారు షిరిడి చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతి గారి పొలంలో నున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరి తరువాత ఒకరు దిగిరి. పకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ పకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలోని ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీకి రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో 10 సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతీ మందిరములోను చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడు అతడు ఈ యోగితో మాట్లాడుచుండెడివారు, లేదా బాబా ఉండు చోటుకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణ్యతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీకి వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోవు ఉయ్యుచుండుట చూచి అతడు షిరిడి గ్రామస్తులతో నిట్లనెను. ఈ మణి ఇచ్చట నుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసి కొన్నది. కనుకనే సాయిబాబా అని మణిని రాబట్టుకొనగలిగాను. ఏవలా గ్రామంలోనున్న మతములో అనందనాథుడని యోగి పుంగవుడు ఉండెను. అతను అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతను సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన యొక్క అమూల్యమైన రత్నము. సామాన్య మానవుల వల్ల కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి.
బాబా దుస్తులు వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనిడి వారు. శిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయి అప్పుడొకసారి బంతి గన్నేరు నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వానిని నాటి నీళ్లు పోయి చుండిరి. అనుదినము వామన్ తాత్యాయను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికొండలను ఇచ్చుచుండెడి వాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికొండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకి పోసడి వారు. సాయంకాలం ఆ కొండలను వేప చెట్టు మొదట పొర్లించుచుండెరి. కాల్చని ఒకటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృప వలన అచటనొక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందుర మందురు. దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు బాయి కృష్ణజీ ఆలీ బాక్కర్. ఇతను అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించడి వాడు. అతడొకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట్ గ్రామంలోకి పోయి మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించవాలనని అనుకొనెను. అతడు అచ్చటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను. ప్రస్తుతం సిరిడియే నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ యొనరింపు. అందుచే అక్కల్కోట పోవాలని తమ నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలోనొక శుభ దినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించాను. అది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో, అనగా క్రీస్తు శకం 1912 జరిగాను. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సుగణ్మేర్ నాయక్ నాకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారేయను అతడు సిరిడి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ ఆలీ బాక్కర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సుగణమేరు నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమన సిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవాలని నిశ్చయించుకొనిరి. పాదుకలను రాతితో చెక్కుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరం అందున్న ఉపాసనీ మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా యాజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. దానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను.
ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తే సేట్ అను పార్సీ భక్తుడు అక్కడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబాయ్ ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఆ పాదుకలకు పూజ చేశాను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాడ్కే అను బ్రాహ్మణుడు నాను మామ పూజారి పూజ చేయిచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కోఠారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7-8-0 ఖర్చు సుగణమేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతం జాట్కే పూజ చేయుచున్నాడు. సుగణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట కృష్ణబాయిజీ అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవుచు మార్గ మధ్యమున షిరిడీ ఎందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామంలో పోవాలని అనుకుని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో నేమున్నది, అక్కడికేలా పోయేదువు. అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమాడ్ పంతునికి వివరములు తెలిసి ఉండవు, తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు. మొహయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహముద్దీన్ తాంబోళి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడి వాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరు ధరించి పొడవాటి చొక్క కఫ్నీని తొడుకుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునడి వారు. చింగి గుడ్డలతో సంతృష్టి చెందడి వారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడు వారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును ధమించి దేవుని సహవాసం చేయమని ఒక యశీరవాణి అతనిని వినిపించెను. అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడెను. పూణతాంబె దగ్గర నది యొడ్డుకు ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించి చుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడి వారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేరి వారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా యా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు యూరవతలనున్న కాలువ యొడ్డున గల తుమ్మ చెట్టు నీడను కూర్చునేది వారు. సాయంకాల మూరకనే కొంత దూరం నడిచడి వారు. ఒక్కొక్కసారి నీమ్గావ్ పోవుచుండెడి వారు. నీమ్గావ్లో బాబా సాహెబ్ త్రయం వెక్జీ డెంగలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డెంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతను 2 వివాహములు చేసుకొన్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డెంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబాయ్ అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి ఎంతటను వెల్లడి ఆయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి బాబాసాహెబ్ చాందోర్కరు, కేశవ్ చిదంబర్ మొదలగుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా ఆడుబడిన పాత మసీదు నందు శయనించి చుండెను. పొగ పీల్చుకొని చిల్లుము గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర నుంచుకొను సటక, చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుండి వెనుకకు వేలాడినట్లు వేసుకొని వారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటి కట్టుకొనడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగంలో కల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణముఖముగా కూర్చునేవారు.
ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపై నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబాయ్ ఆ మసీదుకు రాకపూర్వము తకియా రత్సలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడా వలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణంలోకి ఎప్పటి వలైపోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక అట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని తాగి వేసిరి. ఆ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషము పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయమందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము నంటి పెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ ఆలియను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన యా 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ ఆలియను పకీరు ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరంలో సమీపంలోనున్న స్థలములో దిగెను. ఆ పకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ యూరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు. వారి సహాయముతో వీరభద్ర మందిరంలో దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అనే పండగ నాడు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అది ఘర్షణలకు దారి తీసెను. దానితో జౌహర్ ఆలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతను బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా ఎందుల కడ్డు చెప్పక శిష్యుని వలనే మసులు కొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువు నాకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడి వారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడి వారు. కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జఫర్ ఆలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి పకీరు అక్కడికి వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొని చుండగా జవ్వర్ రాలి అక్కడికి వచ్చి బాబాని తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి ఎచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతీ దేవాలయంలో నుండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటిలు, కాశీనాథ్ షింపి మొదలగుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడి వారు. వారు జవ్వర్ ఆలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవ్వర్ ఆలీ చిత్తుగా యోడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత ఇతడు వైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ వచ్చి
తిరిగి వచ్చి బాబా పాదములపై బడెను. తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వాణ్ణి యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకారం మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరములు యథార్థముగా వ్రాయబడినది. ఐదవ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు.